हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू जीबीके ऑनलाइन। फ्रेंड्स, ई वीडियो मनम रैतु बंधुकु संबंधी निन्नटि रोजु वरकु 8 रोजुल ई अमौंट अनेदी रिलीज कावडं जरिगिंदी। अदे विधंगा रुणमाफीकि संबंधी कूडा ओक लेटेस्ट नोटिफिकेशन अयिते वच्चिंदी। अदे विधंगा सादाबैनम रिजिस्ट्रेषन्लकु संबंधी कूडा ओक न्यूस अनेदी वेल्लुवरिंदी। काबट्टि वाटिकि संबंधिंचिन विवरालु ई वीडियोलो मनं चूद्दां। अदे विधंगा चानल्नि कोत्तगा चूस्तुन्न वारैते सब्स्क्राइब चेयंडि, ఈ వీడియో లైక్ చేయండి। ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి। ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి అయితే వెళ్దాం। అయితే నిన్నటి రోజు వరకు మనకు రైతు బంధు అమౌంట్ వచ్చేసి 8వ రోజు అయితే కంప్లీట్ అయ్యింది। వారికి సంబంధించిన అమౌంట్ అయితే రైతుల ఖాతాలో జమ అయ్యింది। అయితే కొంతమంది అమౌంట్కు మాత్రం జమ కావట్లేదు, కాబట్టి వాళ్ళకి సంబంధించి ఈ 2-3 డేస్ లో అయితే వాళ్ళకి ఏదైనా ఒకటి నోటిఫికేషన్ అయితే చేస్తామని చెప్పేసి చెప్పారు। కొంతమందికి మెసేజ్ వచ్చి వాళ్ళకి అమౌంట్ రాలేదు, కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఈ నోటిఫికేషన్ కూడా వస్తుంది। అదే విధంగా ఈ రోజు రేపు 9-10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈ అమౌంట్ కూడా రిలీజ్ అవుతుంది। అదే విధంగా ముఖ్యంగా ఈ రైతు బంధుకు సంబంధించి కొంతమంది రైతులైతే ఉన్నారు, అంటే 10 నుంచి 20 నుంచి 40 ఎకరాలు ఉన్నటువంటి రైతులు, వాళ్ళకి మాత్రం వెయిట్ చేయాల్సి ఉంది। అది ఏ విధంగా అమౌంట్ వేస్తారనేది ఇంకా చెప్పలేదు। అయితే నెక్స్ట్ వచ్చేసి రుణమాఫీకి సంబంధించి ఇదివరకు మాత్రం 25,000 లోపు ఉన్నటువంటి రైతులకు 4 విడతలుగా ఈ అమౌంట్ అనేది వాళ్ళకు రుణమాఫీ చేయడం జరిగింది। అదేవిధంగా ఇప్పుడు కూడా 100,000 రూపాయల లోపు ఎవరైతే తీసుకున్న రైతులు ఉంటారో వాళ్ళకు సంబంధించి కూడా ఈ విడతల వైజు ఈ అమౌంట్ అనేది విడుదల చేస్తారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది। ముఖ్యంగా ఈ పార్ట్ బికి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్కి సంబంధించి వాటి పరిశీలన కూడా చేస్తాము అని చెప్పేసి కూడా చెప్పారు। త్వరలోనే వీటికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేస్తాం। ఈ కలెక్టర్ ఆదేశాలతో సంబంధించి ప్రతి ఒక్క డిస్టిక్లో ఈ నిర్ణయం అనేది తీసుకోబడుతుందని చెప్పేసి కూడా చెప్పారు। అదేవిధంగా సాదాబైనంకు సంబంధించి కూడా చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కాబట్టి వాటి పరిశీలనలు కూడా ఈ 2 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది। అయితే రైతులు మాత్రం ఇంకా వెయిట్ చేయాల్సి ఉంది, ఎందుకంటే ఈ కరోనా ఇబ్బందుల వల్ల చాలా అయితే బడ్జెట్ కోల్పోయారు, కాబట్టి వారికి సంబంధించిన అమౌంట్ రైతు అకౌంట్లో పడాలంటే, అదేవిధంగా ఈ రుణమాఫీ సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు ఉంది, కాబట్టి గవర్నమెంట్ ఏంటంటే ఒక ఊహాత్మకంగా అయితే దీనికి సంబంధించిన వివరాలు సేకరిస్తూ అది ఏ విధంగా చేయాలి ఈ రైతు బంధు, అదేవిధంగా రుణమాఫీకి సంబంధించిన చర్చలు అయితే జరుగుతున్నాయి, ప్రతి రైతుకు మేలు చేసే ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే ముందుకు పోతుంది। ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।